హాయ్ గైస్, నా పేరు శేఖర్. నేను మీరు చూస్తున్నా రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు నా ల్యాప్టాప్కి జరిగిన ఇన్సిడెంట్ అయితే మీకు చెప్తాను అనమాట. సో ల్యాప్టాప్ ఏమైందంటే, సో ఒక 2 డేస్ బ్యాక్ ల్యాప్టాప్ అయితే సడన్గా ఆగిపోయింది అండ్ రీస్టార్ట్ చేసిన అవ్వట్లేదు అండ్ ఎన్నిసార్లు ట్రబుల్ షూట్ స్టెప్స్ తీసుకుందామన్నా కూడా ఇది హార్డ్ డిస్క్ అనేది డిటెక్ట్ చేయట్లేదు అనమాట. సో ఏదైతే మనకి ల్యాప్టాప్లో ఉండే హార్డ్ డిస్క్ ఉంటుందో అదైతే డిటెక్ట్ చేయట్లేదు. సో ఏంటా అని చెప్పేసి నేను సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే, సో వాళ్ళు నాకు బాంబు అయితే పేల్చారు అనమాట. సో అదే మనకి మన హార్డ్ డిస్క్ అయితే డ్యామేజ్ అయింది, హార్డ్ డిస్క్ అయితే పని చేయట్లేదు. సో కంప్లీట్గా ఫిజికల్ డ్యామేజ్ అయితే అయిపోయింది అనమాట. సో లోపల ఒక రకమైన సౌండ్ అయితే వస్తుంది అండ్ ల్యాప్టాప్కి ఇది కనెక్షన్ కూడా అయితే తీసుకోవట్లేదు అనమాట. సో హార్డ్ డిస్క్ వచ్చేసరికి, సో హార్డ్ డిస్క్ పోయింది కాబట్టి సో నేను దీన్ని రీప్లేస్ అయితే చేయించుకోవాల్సి వచ్చింది. సో ఇది యాక్చువల్గా ఇది 1 TB హార్డ్ డిస్క్ అనమాట. బట్ మనకి ఇప్పుడు 1 TB హార్డ్ డిస్క్ వేయాలంటే చాలా మనకి కొంచెం కాస్ట్ అయితే అవుతుంది అండ్ హార్డ్ డిస్క్ వేసినా కూడా హార్డ్ డిస్క్తో సిస్టమ్ అనేది చాలా స్లోగా అయితే రన్ అవుతూ ఉండేది అనమాట. సో అది 4 ఇయర్స్ అయితే అయిపోయింది ల్యాప్టాప్ వచ్చేసరికి. ఇప్పటివరకు హార్డ్ డిస్క్తో అది చాలా స్లోగా అయితే రన్ అయ్యేది. బట్ నేను అనుకున్నా బెటర్ SSDతో రీప్లేస్ చేద్దామని అయితే నేను అనుకున్నా. SSD ప్రైస్ వచ్చేసరికి నేను ఒక షాప్కి అయితే వెళ్ళా. సో ఆ షాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో గాయత్రి సర్వీసెస్ అని షాప్ అయితే ఉంటుంది. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నా. సో హైదరాబాద్ గజ్జిపోలి ఏరియాలో ఉన్నా. సో గాయత్రి సర్వీసెస్ అనే షాప్లో నేను అయితే ఈ మొత్తం ఇదంతా చేయించాను అనమాట. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్స్లో ఈ ఏరియాలో దగ్గరలో ఎవరైనా ఉంటే సో మీరు వెళ్ళి చేయించుకోవచ్చు. సో మనకి SSD ప్రైస్ వచ్చేసరికి విత్ సర్వీస్తో కలిపి అరౌండ్ 2600 2800 ఎంతో చెప్పారనమాట. సో అది ఎంత 240 GB SSD. అదే 512 GB SSD అయితే మాత్రం 4500 ఎంతో అయితే చెప్పినట్టున్నాడు. సో 4500 ఎంతో అయితే ప్రైస్ చెప్పారనమాట విత్ సర్వీస్తో కలిపి. అంటే వాళ్ళే అప్పు తీసి మొత్తం కొత్త SSD తీసుకొచ్చి వాళ్ళే ఫిక్స్ చేసి మొత్తం చేసి ఇస్తారనమాట. సో మొత్తం కలిపి 4500 అయితే అన్నాడు. సో నేను కన్విన్స్ చేయగా సో 4000 అయితే సెట్ అయింది అనమాట. సో అలాగే నేను పక్క షాప్కి అడిగా. సో వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రైస్ అయితే చెప్పారనమాట. సో నాకు ఎందుకో ఇంకా అక్కడే బెటర్ అనిపించి అక్కడ వేయించేసా. ఎందుకు SSD ఎందుకు వేయించా అంటే హార్డ్ డిస్క్తో మనకి చాలా స్లోగా అయితే రన్ అవుతుంది సిస్టమ్ వచ్చేసరికి. అదే SSD అది ఏదో రీప్లేస్ చేసేది ఏదో మనం SSDతో రీప్లేస్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా నేను SSD అయితే సెలెక్ట్ చేసుకున్నా. దట్ టు 512 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ఇప్పటికే ఇది 4000 వాచిపోయింది మనకి. సో 4000 రూపీస్ దీనివల్ల మనకి ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ పాడైపోవడం వల్ల నా ల్యాప్టాప్ వచ్చేసరికి నాకు 4000 రూపీస్ పొక్క అయితే అయింది. ఇది ట్రై చేశాను నేను ఎక్స్టర్నల్గా ఇది పనిచేస్తుందా లేదా అని చెప్పేసి. ఇది అసలు ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు అండ్ పని చేయట్లేదు కూడా అనమాట. ఇంకా ఈ హార్డ్ డిస్క్ ఇంకా దీన్ని ఏం చేయాలో కూడా అయితే తెలియట్లేదు. SSD అయితే నేను రీప్లేస్ చేయొచ్చా. సో ఇదే అనమాట. సో SSD వచ్చేసరికి నేను వేయించింది. సో మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, కింగ్స్టన్ A400 అనమాట. సో ఇది 480 GB. సో 512 GB అయితే లేదు. సో అది ఇంకా ఎక్కువ చెప్తారు. సో 480 GB అయితే ఇచ్చాను నేను వచ్చేసరికి. సో దీని ప్రైస్ ఆన్లైన్లో చూస్తే అమెజాన్లో 2600 రూపాయలు ఎంతో ఉందన్నమాట. సో మీకు కావాలంటే షాప్ వాళ్ళు మీరు ఇలాంటిది ఒకవేళ మీకు SSD లాంటివి రీప్లేస్లు చేయించుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఇలాంటివి ఆన్లైన్లో కొనుక్కొని అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఉంటాయి కదా. సో అమెజాన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కొనుక్కోండి. సో అమెజాన్లో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకుని అక్కడికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు సర్వీస్ ఛార్జ్ 500 700 తీసుకొని సో మీకు రీప్లేస్ చేసి అయితే ఇస్తారనమాట. మీకు కావాలంటే SSD అయితే మీరు కొనుక్కోవచ్చు. పర్చేస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ వాళ్ళ షాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే. సో ఇదనమాట నాకు కంప్లీట్గా ఈరోజు అయిన బొక్క వచ్చేసరికి. సో 4000 రూపీస్ మనకి హార్డ్ డిస్క్ డ్యామేజ్ అవడం వల్ల నా ల్యాప్టాప్ అయితే డేటా పోయింది. ఫస్ట్ థింగ్ డేటా పోయింది అండ్ 4000 రూపీస్ ఖర్చు అయింది. సో SSD రీప్లేస్ చేయించుకున్నందుకు. సో ఇది ఈరోజు వీడియో అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియోని అయితే సపోర్ట్ చేయండి అండ్ మీరు ఎవరైనా మెంబర్షిప్స్ లాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే సో కింద జాయిన్ బటన్ అయితే ఉంటుంది. సో ఆ మెంబర్షిప్స్ తీసుకొని సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్గా మన హార్డ్ డిస్క్
స్టోరీ అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై నౌ.